ఉప్పల్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధికారులు బీఆర్ శ్రేణులతో కలిసి పలు కాలనీల్లో కలియదిరిగారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయా సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అటు సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను ఇంటింటికి తెలియజేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీరు వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి బాగా డెవలప్ అయ్యి సార్ రోడ్లు అన్నీ వేసినారు, కమ్యూనిటీ హాల్స్ కట్టిండ్రు, మరి పార్కులు అన్నీ కూడా డెవలప్ చేస్తా పోతూ ఉన్నారు కాబట్టి మేమందరూ కూడా మీకే పట్టం పడతామని చెప్పే రీతిలో మాట్లాడుతూ సందర్భాన్ని కూడా హర్షిస్తూ వాళ్ళందరూ కూడా మంచి సమాధానం చెప్తూ ముందు పోతున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇదే తరాల్లో గౌరవ పెద్దలు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసే పనులన్నీ కూడా మరి ఎక్కడ కూడా కళ్ళకు కట్టుబడినట్టుగా చాలామంది చాలా మాట్లాడుతున్నారు. గతంలో చూసినాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ తీసుకొచ్చిన ఉన్న డంపింగ్ యార్డ్ను ఈడ హైదరాబాద్ మన ఉప్పల్లో ఉన్న డంపింగ్ యార్డ్తో తోడుగా మరి ఎల్బీనగర్ డంపింగ్ యార్డ్ కూడా తీసుకొచ్చి మన ఉప్పల్లో చెత్త చెదారం వేసి ఉప్పలను కంపువాసనలు చేసే రకంగా చేసిన సందర్భం చూసినాం. మరి వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు, మరి వాళ్ళే బిందెలు పట్టుకొని తిరుగుతుంటారు. ఈరోజు ఏ ఆడపడిచి కూడా బిందెలు పట్టుకోకుండా 24 గంటలు మరి వాటర్ ఫుల్గా ఇచ్చి ఈరోజు మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సమస్య లేకుండా తీర్చగలతా గౌరవ కేసీఆర్కి దక్కిందని చెప్పాలి.